నాకు ముగ్గురు అమ్మాయిలు సార్. మామూలుగా ముగ్గురు అమ్మాయిలు అయితే సరే ఇద్దరు అమ్మ దగ్గర ఉంటారు రాజుపాలెంలో. సో ఉంటే మా అమ్మగారు కొంతకాలం సాకారు 10 సంవత్సరాలు 17 సంవత్సరాల దాకా. మా పెద్ద అమ్మాయికి 17 సంవత్సరాలు సార్ మామూలుగా. సో అయితే మా అమ్మగారు మొన్న చనిపోయారు 12వ తారీఖు. అయ్యో సరిపోతే దినం కోసం అక్కడికి వెళ్ళి 5 రోజుల తర్వాత మేము దినంకి వెళ్ళాం సార్. నెక్స్ట్ డే మామూలుగా వెళ్ళేసరికి రాజుపాలెంలో ఒక చర్చి పక్కన ఒకళ్ళు ఉన్నారు, ఒక లాబు అను ఒకడు బెవర్సోడు ఉన్నారు సార్. వాడు మామూలుగా మేము 10:30కి భోజనం మేము తిన్నాం, ఆ పిల్లకి పెట్టేసాం. ఆ పిల్ల అటుకుండా అటు వచ్చిందనమాట మామూలుగా. వాళ్ళ ఇళ్ళలో ఎవరు పల్లెటూరులో పనికెళ్తారు సార్ మామూలుగానే. వెళ్ళేసరికి ఆ పిల్లని లోపలికి లాగి తలుపేసుకొని నోట్లో గుడ్డలు పెట్టి 11 గంటల నుంచి 3 గంటల దాకా ఇద్దరు మనుషులు లాబు అని సంజయ్ అని వాడు సార్ అతి దారుణంగా చేశారు సార్ మామూలుగానే. చాలా చాలా బాధేస్తున్నారు పాపం. అదే సార్ మామూలుగా. అందుకే ఇలాంటి గవర్నమెంట్ పరిస్థితి జరుగుతుంది. హాస్పిటల్లో ఏ సార్ ఇలాంటి పరిస్థితి జరుగుతుందని ఎవరు ఊహించాము? మరి అదే సార్ అసలు నాకు ఊరు నాకు ఎంత కొలతే ఇట్లా చేస్తామనేది, అంటే భయం లేకుండా పోయింది సమాజంలో కూడా. అదేలే సార్ అదే సార్ ఇట్లా నాకు ఉండవు, చాలా చాలా బాధేస్తుంది. నేను వింటుంటే కూడా అసలు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం అవట్లేదు. అదే సార్ ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, అన్ని రకాలుగా మనం పోరాడాలి. ఇది ఇంకొకటి జరగకుండా చేయాల్సిన అవసరం జరగకుండా ఉంది. సార్ అట్లా సార్. అలాంటి విషయం మళ్ళీ ఇప్పుడు నా కూతురు కాదు సార్, వేరే కూతురు వేరే మనిషి వేరే చెల్లెలు జరిగితే వాళ్ళకని ఇబ్బందే కదా సార్ మామూలుగానే. అవును, అంతే కదా సార్ మామూలుగానే. అసలు అవునండి, నేనైతే నాకు తప్పకుండా చలికాలం చంపాలనిపిస్తుంది సార్ జరగకూడదు. మామూలుగా. నేనైతే నేను కత్తి తీసుకున్న నా కొడుకుని నరకాలనిపిస్తుంది సార్ మామూలుగా. అవునండి. నేను ఏం సార్ పిల్లల తండ్రి కాబట్టి చేతగానలాగా అట్లాగే ఉన్నా సార్ మామూలుగానే సార్. అది అవును, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన చట్టం అదేలే ప్రకారం సార్ వీళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేయాలి. ఇంకొక అదేలే సార్ అదే అక్కకి సార్ చెల్లికి జరగకుండా చేయాల్సిన అవసరం ఉంది. అదే సార్ అదే సార్ దానిపైన మనందరం ఇంకొకడు కలిసి తప్పు పోరాడాలి. జరగకుండా మనం మనం ఇప్పుడే అవును, మనం వాళ్ళు మా ఆవిడ ఉంది సార్ వద్దు మరి పిల్ల జీవితం పాడైపోయింది నలుగురు తెలుసు అంటే అట్ట కాదు. మనకి ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకు కూడా అట్ట జరిగితే అప్పుడు నువ్వేం చేస్తావు, అప్పుడు జరిగిన తర్వాత నువ్వు చేస్తావా? అయితే వాడు 11 గంటల నుంచి 3 గంటల దాకా ఆ పిల్లని ఇట్లా గిచ్చి నాశనం చేసి రక్కి ఎట్టబడితే అట్ట చేస్తే ఇప్పుడు ఒక మేక అయితే సార్ ఏం అరవలేదు సార్. మా కోసిన అరవలేదు, కొయ్య పని అరవలేదు సార్ మామూలుగా. అట్లాంటి పిల్ల సార్, ఆ పిల్ల ఏం అనలేక ఏం చెప్పుకోలేక నేను సార్ 2 రోజులు రెండు రోజులు అన్నం తినకుండా ఏడుస్తున్నాను సార్ బాగా మామూలుగానే. ఏడుపు వస్తున్నారు మామూలుగానే మీతో మాట్లాడుతున్న ఏడుపు వస్తున్నారు మామూలుగానే మామూలుగానే. ధైర్యం ఉండాలి. మీరు ఇంకా అదే సార్ మరి సార్ వాళ్ళు మీరు ముగ్గురు మాట్లాడదామని చెప్పి మీతో ముగ్గురు మాట్లాడుతున్నారు. పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకరు జరగకుండా అదే చేయండి, సార్ ఆ అదే సార్ స్థలం పైనుంది. నేను ఏం చేస్తాను సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్ మామూలుగా. నాకు నేను బతకలేను ఎందుకు, నాకు సమాజంలో ఎందుకు మామూలుగానే డబ్బున్న వాళ్ళకి అధికారం ఇవన్నీ ఎందుకు సార్ మామూలుగానే అనిపిస్తారు మామూలుగా నాకు మామూలుగా సంగతి. అదే సార్ మరి ఎందుకు బతుకున్నారో నాకు అర్థం కాదు సార్ మామూలుగా. మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఇంకొకటి జరగకుండా చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. అదే కదా సార్ అంతే కదా సార్ అదే మనము మనకు ఇంకొకరు జరగకూడదు సమాజంలో కూడా. ఏంటంటే ఇది అందరూ తెలియాలి. అదే అదే సార్ విధంగా ఏంటంటే ఇంకొకడు ఇంకొక అబ్బాయి కూడా ఇట్లా ఆలోచన రాకుండా చేయాల్సిన అవసరం ఉంది. భయం అనేది రావాలి సమాజంలో. అదేలే అదేలే సార్ అదే కదా భయం సార్ అని ఉండాలా, భక్తి అని ఉండాలి కదా సమాజంలో. ఇది అదే సార్ అదే జరిగినట్టే నాకు సార్ మొత్తం చెప్తే చాలా బాధేసింది. ఇట్లా జరుగుతాం ఏంటి అదే సార్ అదే సార్ మామూలుగా ఇప్పుడున్న సమాజంలో ఇట్లా జరుగుతుంది. ఇది చాలా చాలా బాధాకరము. ఇది నేను కూడా ఎందుకు దీంట్లో అన్నిట్లో పాల్గొంటాను అంటే ఇది జరగకూడదు. ఇది అదే ఇలాంటిది అదే ఇంకొక చెల్లికి ఇంకొక అక్కకి జరగకూడదు కదా. అంతే కదా సార్ అదే కదా సార్ మామూలుగా చాలా బాధ చేస్తుంది మీరు చెప్తుంది ఏంటి. అందుకే మీకు ధైర్యం ఇచ్చేదానికి అదే విధంగా అదేలే సార్ సమాజంలో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అదేలే సార్ ఇలాంటి అదే సార్ ఆలోచన అదే సార్ అదే సార్ మీరు ధైర్యంగా ఉండండి అన్న. ఏమంటే మళ్ళీ సార్ నాకు టెస్ట్లు ధైర్యం అంటారు. చచ్చిపోయింది సార్. నేను చచ్చిపోయిన మనిషి సార్ మామూలుగా. ఎందుకు ఆల్రెడీ ఇంత జరిగినా కూడా నేను బతికున్నానంటే నేను కూడా అన్నా సరే సార్ మామూలుగానే. అవును, ధైర్యంగా ఉండాలి అన్న. నాకు అదే అర్థమైంది. సార్ మామూలుగానే అవును, ధైర్యంగా ఉండాలి. అదే అదే నాకు అర్థమైంది. కానీ మనకి పిల్లల కోసమైనా మనం ధైర్యంగా ఉండాలి కదా. అదేలే సార్ అదే సార్.